ఏపీ శాసనమండలి నుంచి 8 మంది టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీను గోవిందా గోవిందా అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ మండలి వరకు ర్యాలీ నిర్వహించారు. మృతుల ఫోటోలకు నివాళులు అర్పిస్తూ నల్ల కండువలతో నిరసన చేపట్టారు. కల్తీసార మృతుల కుటుంబాలకు మొత్తంగా 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మండలిలో డిమాండ్ చేశారు. విజిల్స్ వేస్తూ ఇక చిడతలు వాయిస్తూ టీడీపీ సభ్యులు మండలిలో చర్చ చేశారు. దీంతో వారిపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో దిగజారిపోతున్నారని ఊహించలేదని వారు తెలియజేశారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ బిచ్చగాళ్లగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో 8 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ప్రభాకర్, రవీంద్రనాథ్ రెడ్డి, రామ్మోహన్ రావు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, దువ్వాడ రామారావు, అర్జునుడు, రాజా నరసింహలో ఉన్నారు. ఆ నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే అధ్యక్షులు మీరు వచ్చి వాళ్ళు చాలా గోవిందా గోవిందా అరుస్తూనే ఉన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ గోవిందా